రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్సీగా భానుప్రసాద్, ఎల్ రమణ భారీ మెజారిటీతో గెలుపొందడంతో సంబరాలు జరుపుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎంపీపీ మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటికీ ఇలాగే కలిసి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ హరి, పిల్లి రేణుక, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించినందుకు మన జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, మన ఎంపీటీసీలకు, మరి కౌన్సిలర్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఎందుకంటే మా పార్టీ అంటే పార్టీ బాగుంటే పాలన బాగుంటుంది అన్నట్టు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము చాలా బాగుందనే ఆలోచనతో మంచి అందరూ కూడా అంటే వేరే పార్టీ వాళ్ళు కూడా మనకు ఓట్లేసి మంచి మెజార్టీ ఇచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మనమందరం కూడా కేసీఆర్ పాలనలో ఎందుకంటే బ్రహ్మరథం పడుతున్న ఉన్నాము కాబట్టి వారికి మనము ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాము. తెలంగాణ సాధనలో భాగంగా మన బంగారు తెలంగాణ తయారు చేయడానికి మన కేసీఆర్ పాలన ఉంటుంది కాబట్టి మనమందరం కూడా అదే ఆలోచనతో మన ఎంపీడీసీలు కూడా ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది వారు కూడా ఎందుకంటే వాళ్ళ పాలనలో బాగుందనే ఆలోచనతో మన ఎమ్మెల్సీని గెలిపించేందుకు వారు ఎప్పటికీ కూడా తలవంచి తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మా కార్యకర్తలు, ఎంపీడీసీలు మరియు ముఖ్య నాయకులు అంటే మార్కెట్ చైర్మన్లు మరియు మన సర్పంచులు అందరూ కూడా మా గ్రామశాఖ అధ్యక్షులు, లోకల్ అధ్యక్షుడు మన బండారు బాలరెడ్డి, మిగతా వారందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మనము ఏ పాలన ఉంటున్నామో ఆ పాలన గుర్తించుకున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎమ్మెల్సీలో పోటీ పడ్డ 12 స్థానాల్లో మన టీఆర్ఎస్ పార్టీ అందరూ 6 మంది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగతా 6 మంది ఓట్లేసి మన ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరూ ఓట్లేసి ఘనంగా భారీ మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. ఇందుకు చాలా సంతోషం. మన టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఇలాగే ముందుండి మనమందరం కలిసికట్టుగా ఉండి ఎప్పుడూ ఇలాగే గెలిపించుకుంటామని కోరుకుంటూ మన కేసీఆర్ గారికి, మన కేటీఆర్ గారికి, అదేవిధంగా మన కరీంనగర్లో ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారికి మరియు ఎల్ రమణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. మరి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో, గౌరవ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో 12కు 12 ఎమ్మెల్సీ స్థానాలను మరియు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అందుకు ముందుగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ వాళ్లకు సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా కావాలని టీఆర్ఎస్ పార్టీని మదనాం చేయాలని, టీఆర్ఎస్ పార్టీని ఇరికాటంలో పెట్టాలని ఉద్దేశం కొద్దీ దొంగలంతా ఒకే దగ్గర కలిసి ఇవాళ అనవసరమైన ఎలక్షన్కు ఇవాళ వాళ్ళు తెరదీపడం జరిగింది. అందులో మరి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా